మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 ఆగస్టు 16న అధిక శ్రావణ అమావాస్య వస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన అమావాస్య, అతిపెద్ద అమావాస్య. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. ఇది మామూలు అమావాస్య కాదు, అధిక మాసం ఈ రోజుతో అయిపోతుంది. ఈ అధిక శ్రావణ అమావాస్య లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ అమావాస్య రోజున వేకువజామునే తలస్నానం చేసి లక్ష్మీదేవికి దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీరు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అలాగే ఈ అమావాస్య నాడు పితృదేవతలను స్మరిస్తే వారి అనుగ్రహం కలిగి సకల సంపదలను అనుగ్రహిస్తారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని, అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అధిక మాసంలో చివరి రోజుకు అధిక అమావాస్య అని పేరు. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగా జలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి. పితృదోషం ఉన్నవారు ఈరోజు పూర్వీకుల కోసం తర్పణము, పిండదానం, దాన ధర్మాలు చేయాలి. అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మేలు జరుగుతుంది. దీంతో పాటు కొత్త ఆహారాన్ని కాకికి, ఆవుకి తినిపిస్తే చాలా మంచిది. ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి. ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈరోజు రాత్రి 9 లోపు గుప్పుడు ఉప్పును అక్కడ పెడితే చాలు కటిక. దరిద్రులైనా సరే కుబేరులుగా మారిపోతారు. మీ జీవితం మారిపోతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి, చక్కటి ఫలితాలు వస్తాయి. కష్టాలు, దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి అని వేద పండితులు అంటూ ఉన్నారు. మరి ఈ అధిక శ్రావణ అమావాస్య రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధిక శ్రావణ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఇది నిజ శ్రావణ అమావాస్య కంటే చాలా అద్భుతమైనది. లక్ష రెట్ల అధిక శక్తులను కలిగి ఉంటుంది. ఈరోజు ఎవరైతే దానాలు చేస్తారో, పూజలు చేస్తారో, వారు కొన్ని వేల సంవత్సరాల పాటు దానాలు చేసిన ఫలితం, పూజలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు ఉప్పుతో ఒక పరిహారం చేస్తే ఎలాంటి కష్టం ఉన్నా, బాధ ఉన్నా, సమస్య ఉన్నా దాని నుండి బయటపడగలుగుతారు అని శాస్త్రం చెప్తుంది. రాళ్ల ఉప్పుకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. నకారాత్మక శక్తిని తీసేసుకునే శక్తి కూడా రాళ్ల ఉప్పుకు ఉంటుంది. రాళ్ల ఉప్పును అందరూ చులకనగా చూస్తారు. కానీ రాళ్ల ఉప్పుతో మన కష్టాలను, సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు. ఉప్పుతో మన జీవితాన్ని సులభంగా మార్చేసుకోవచ్చు. ఉప్పును కొందరు రాళ్ల ఉప్పు అని, మరికొందరు గల్లులుప్పు అని, మరికొందరు రాక్ సాల్ట్ అని, ఇంకొందరు క్రిస్టల్ సాల్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఇలా ఉప్పును ఎలా పిలుచుకున్నా సరే ఆ ఉప్పు వలన అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి పుట్టిన సముద్రంలో నుండే ఉప్పు పుట్టింది. కాబట్టి ఉప్పును ఎప్పుడూ కూడా పవిత్రంగా చూసుకోవాలి. ఉప్పును నేల మీద వంపకూడదు. ఒకవేళ ఒలికిన పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు. అలాగే ఇంట్లో ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా నిండుకోకుండా, అంటే పూర్తిగా ఖాళీగా అయిపోకుండా చూసుకోవాలి. ఉప్పు లక్ష్మీ స్వరూపం గనుక ఉప్పు ఖాళీ అయిపోతే ఇంట్లోని లక్ష్మీ కూడా ఖాళీ అయిపోతుందని పెద్దలు నమ్ముతూ ఉంటారు. కనుక ఉప్పు పూర్తిగా నిండుకోకముందే కొత్త ఉప్పు ప్యాకెట్లను కొని తెచ్చుకోవాలి. సాల్ట్ అయినా లేదా గల్లులుప్పు అయినా సరే ఏదీ కూడా పూర్తిగా నిండుకోకూడదు. ఇక ఇన్ని విశేషాలు ఉన్న ఉప్పుతో అధిక అమావాస్య రోజు ఒక పరిహారం చేస్తే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి 6 నుండి 9 గంటల మధ్యలో 2 తమలపాకులు తీసుకోండి. తర్వాత గుప్పెడు ఉప్పును తీసుకొని ఆ ఉప్పునే 2 ఆకుల మీద సగం సగం వేయండి. అలా వేసిన తర్వాత ఈ ఉప్పు మీద ఒకే ఒక్క పువ్వు ఉన్న లవంగాన్ని గుచ్చండి. అంతే, మొత్తం 2 లవంగాలు గుచ్చాలి. అలా గుచ్చిన తర్వాత చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను కూడా ఉప్పు మీద వేయండి.
అలా వేసిన తర్వాత ఈ రెండు తమలపాకులను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి. ఈ పరిహారానికి వాడిన తమలపాకులు ఉప్పు లవంగము ఉప్పు కుంకుమ అన్నీ కూడా చాలా శక్తివంతమైనవి కనుక అమావాస్య రోజు వీటితో పరిహారం చేస్తే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా కూడా పోతుంది. కటిక దరిద్రుడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంది కాబట్టి అందరూ తప్పక ఈ పరిహారం చేశారంటే మీకు ఉన్న కష్టాలు సమస్యలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారాన్ని రాత్రి 6 నుండి 9 మధ్యలో రహస్యంగా చేయాలి కనుక అందరూ కూడా ఈ అధిక అమావాస్య రోజు గుర్తుంచుకొని ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ అమావాస్య రోజు గోమాతకు ఈ ఆహారం పెట్టినా కూడా రకరకాల దోషాలు పోతాయని శాస్త్రం చెప్తోంది. పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది. గోవు సాక్షాత్తు లక్ష్మీస్వరూపం. గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. అధిక అమావాస్య రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు అధిక అమావాస్య రోజు గోమాత కనిపించినప్పుడు లేదా గోమాత దగ్గరకు మీరే వెళ్ళి పలు రకాల ఆహార పదార్థాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఎంతో పవిత్రమైన గోవుకు అధిక అమావాస్య రోజు ఏం తినిపించాలంటే అధిక అమావాస్య రోజు గోమాతకు నానబెట్టిన సన్నగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవచింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ అధిక అమావాస్య రోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు అధిక అమావాస్య రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. అధిక అమావాస్య రోజు కుటుంబంలో కలహాలు ఉన్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవలు పడుతూ ఉండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చిశనగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు అధిక అమావాస్య రోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపప్పు బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈ అధిక అమావాస్య రోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. అధిక అమావాస్య రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపిస్తే ధనవంతులవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెట్టిన మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఈ అధిక అమావాస్య రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.